హలో ఎవ్రీవన్, ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు ఎవరైనా పిల్లలు ఉన్నారంటే ప్లీజ్ వెళ్ళి పోగో చూసుకోండి. బికాస్ ఈ సినిమాలో చాలా కేక్ షాట్స్ ఉంటాయి, అండ్ కేక్ అంటే ఏంటో తెలియకపోతే నేను ఆల్రెడీ చెప్పాను కదా పోగో చూడమని. పో ఎల్బా హట్. ఎనీవే, కమ్ ఆన్ రిలాక్స్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ లిఖిత్ హియర్. వెల్కమ్ టు అనదర్ పోస్ట్ మార్టం రివ్యూ. ఈరోజు నేను రివ్యూ చేయబోతున్న సినిమా పేరు, నార్మల్ గా ఎవరికైనా ఇసుక చూస్తే ఏమనిపిస్తుంది, బట్ మన ఆర్జీవి గారేమో ఇక్కడ మియా మాల్కోవా అని పెట్టి ఇసుకలో ఎగిరేస్తే భలే. సారీ 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 అమ్మో, నాకు కూడా సారీ, ఇప్పుడే వస్తాను. సో దిస్ మూవీ స్టార్ట్స్ విత్ డంబాస్ డిస్క్లైమర్. ఆ డిస్క్లైమర్ ఏమంటది అంటే, This is the story of a couple who went on a trip and experienced something weird. Weird cannot be explained because if explained, it's not weird. ఈ డిస్క్లైమర్ ఇచ్చేసిన తర్వాత మన ఆర్జీవి గారు ఈ సినిమాలో పేడ జల్లుతారు, పిడకలు కొడతారు, వారి నాయనో వామ్మో అసలు ఈ సినిమా ఏందిరా. Come on, relax. సో ఇద్దరు గాఢ ప్రేమికులు ఇసుకలోకి వెళ్తారు బికాస్ ఈ బోగ్గాడు తీసుకెళ్తాడు. అండ్ ఆల్సో ఇట్లాంటి ఫాల్తూ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు. Enjoy when you can. నేను గనక మియా మాల్కోవా అంటే ఈ సిచ్యువేషన్ లో ఫస్ట్ ఒకసారి ప్యాంట్ వేసుకుంటాను, ఆ తర్వాత ఈ కొండే గాని నెత్తి మీద కొట్టి అక్కడి నుంచి లగెత్తుతాను. బట్ ఈ సినిమాలో అలా జరగదుగా, బికాస్ వియర్డ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బికాస్ ఇఫ్ ఎక్స్ప్లెయిన్. సో మన కేక్ అక్క వేసుకున్న ఒక పీస్ ఆఫ్ క్లోతింగ్ ని వదిలేసి పాండ్కి వెళ్తుంది తలస్నానం చేసి ముక్కు సిద్ధమని. అప్పుడు ఓ పెద్ద అరుపు వినిపిస్తుంది అనమాట. సో మన సెక్సీ షర్ట్లెస్ రసికరాజ స్టార్ట్స్ రన్నింగ్. అప్పుడు సడన్ గా వై ఎందుకు నాకు అర్థం కాదు. ఆర్జీవి గారు అందరూ యాక్టర్స్ కి ఇదే నా బ్రీఫ్ ఇచ్చేది, నువ్వు మెంటల్ నువ్వు మహా మెంటల్ ఇద్దరు కలిసి లొల్లి చేయండి, ఏంటి నాకు అర్థం కాదు. వై డో ఆస్క్ క్వశ్చన్స్. అండ్ టిపికలీ మన ఆర్జీవి గారి సినిమాల్లో లాగే ఈ సినిమాలో కూడా అన్నెసెసరీ బీజిఎమ్స్ ఉంటాయి. ఎందుకు వస్తాయో ఎందుకు పోతాయో ఎవరికి తెలియదు. లైక్ దే కుడ్ బి డూయింగ్ ద మోస్ట్ నార్మల్ స్టఫ్, బట్ వెనకాల బీజిఎం మాత్రం ఏదో ఎందుకు సార్, వై. ఈ తర్వాత సీన్ లో వీళ్ళ కార్ బ్రేక్ డౌన్ అయిపోతుంది, అండ్ దెన్ మన రాజా నీళ్లు పట్టడానికి వెళ్తాడు అన్నమాట. కార్ బ్రేక్ డౌన్ అయితే నీళ్ళు ఎందుకో, బట్ ఎనీవే అవర్ కేక్ అక్క పెద్దక్క స్టార్ట్స్ లిస్నింగ్ టు మ్యూజిక్ అన్నమాట, హెడ్ ఫోన్స్ పెట్టుకొని. దిస్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ వెరీ వెల్ రిటన్, చాలా వెల్ స్ట్రక్చర్డ్ సీన్ ఫర్ JBL హెడ్ ఫోన్స్. నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను దట్ JBL హెడ్ ఫోన్స్ అసలు నాయిస్ క్యాన్సిలేషన్ లో కిల్లర్ అబ్బాయి. అంటే అసలు ఆ పక్క నుంచి బల్లు పోతున్నాయి, ఎవడెవడో పోతున్నాడు, బట్ మన అక్క మాత్రం కూర్చొని అసలు సోయ లేకుండా. బట్ ఫైనలీ మన కేక్ అక్క నోటీసెస్ దెన్, అండ్ దెన్ ఒక గన్ షాట్. కార్లో ఎవరు లేకపోవడం, బట్ స్టిల్ కార్ వెనక్కి వెళ్ళడం, ఇవన్నీ అవుతాయి. బట్ ఫైనలీ సినిమా ఎండ్కి నథింగ్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ మూవీ, బికాస్ వియర్డ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ బికాస్ ఇఫ్ ఎక్స్ప్లెయిన్. ఇన్ ద నెక్స్ట్ సీన్ ఈ ముద్దుల జంట ఒక కాటేజ్కి వెళ్తారు, ఒక హోటల్ టైప్ సీన్కి వెళ్తారు అనమాట. వెళ్ళి అక్కడ అగైన్ దే స్టార్ట్ డూయింగ్ దేర్ మ్యాజిక్, అండ్ అక్కడ ఒక చిన్న పిల్లోడు ఫోన్ తీసి షూట్ చేస్తూ ఉంటాడు అనమాట వీళ్ళిద్దరిని. అండ్ ఈ మండే ఇసుకలో ఒక చిన్న చేస్ సీక్వెన్స్ తర్వాత హీ డస్ దిస్. అండ్ ద పిల్లోడు స్టార్ట్స్ ఎస్కేపింగ్, బట్ మన రసికరాజ గివ్స్ హిమ్ అ చోక్ స్లామ్ అనమాట ధడేలని. జస్ట్ ఈ పూర్తి సీక్వెన్స్ లో ఈ దుక్ 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 ఈ మ్యూజిక్ తీసేసి కామెడీ మ్యూజిక్ పెడితే ఎలా ఉంటుందో మీరే చూడండి.
ఈ సంత అంతా అయ్యాక ఈ మహాన్ బావులు కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అన్నమాట. నా మైండ్ లో సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఉంది, ఇస్ దిస్ ఎ ఫకింగ్ మూవీ? డో ఆస్క్ క్వశ్చన్స్. సో ఫైనలీ ఈ సినిమా పిండాకూడు పర్పస్ ఏంది అనేది ఈ వ్యక్తితో చెప్పిస్తారు. అర్థం కాలేదా? మా ఊర్లో పెళ్లి గాని జంటలు శకల పడితే సంపి పడదొప్తారు. నేను జనరలీ ఇలాంటివన్నీ ఆబ్వియస్లీ సపోర్ట్ చేయను, బట్ ఈ కొడుకుల్ని మాత్రం పొస్స 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 నరికి పాడదొప్పండి సార్. ఊరికే ఇందాకంటే ఇరిటేట్ చేస్తున్నారు. అండ్ దెన్ మన రసిక రాజాకి నెత్తి మీద గట్టిగా దొప్పుద్ది అనమాట. హీ వేక్స్ అప్ సమ్వేర్ ఇన్ ద డెజర్ట్ అండ్ స్టార్ట్స్ ఫైటింగ్ విత్ దిస్ సంకల్బనీన్ బ్యాగీ ప్యాంట్స్ డూడ్ ఫర్ సమ్ రీజన్. అండ్ ఇంకో పక్క మన కేక్ అక్క ఇస్ ఫైటింగ్ దిస్ అద్భుతమైన సెల్లెమ్మ. అట్ దిస్ పాయింట్ నా లైఫ్ చాయిసెస్ అని నేను క్వశ్చన్ చేస్తుండగానే ఈ జాంబీ లైక్ క్రీచర్స్ దే స్టార్ట్ కమింగ్ ఇన్ అగైన్. నో ఎక్స్ప్లెనేషన్ వాట్స్ ఎవర్. ఈ జాంబీ లైక్ క్రీచర్స్ అనేది నేను థియరైజ్ చేస్తున్నాను, బట్ దెన్ దేర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్. మన క్లెవరర్ స్టార్ జీవిత సత్యాలు చెప్పే ఆర్జీవి గారు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్ లో. ఐఎమ్ సారీ బట్ హీ డస్. బట్ ఈ సినిమాలో ఇంత బేసిక్ విషయం అనేది హీ డజంట్. వాట్ ఈస్ ద లాజిక్ ఇన్ దిస్? ఏంది టెక్నాలజీ మారినప్పుడల్లా చాలా మారిపోతూ ఉంటాయి. అండ్ దెన్ ఇన్ ద నెక్స్ట్ సీన్ మన కేక్ అక్కని ఒక చెట్టు కట్టేస్తారు అండ్ ఏదో పాట్లకు ఏదో చేసుకుంటూ ఉంటారు అనమాట. బట్ వీళ్ళ డిషెస్ కొంచెం అన్ ట్రెడిషనల్ అనమాట. రక్తపు రసగుల్లా ఇస్ ఇన్ ద మేకింగ్. వీడికి ఫేవరెట్ అనుకుంటా, బాగా ఎక్సైటెడ్ గా ఉన్నాడు. ఆగ్రా సన్నాసి అవ్వని పూర్తిగా ఎందుకంత తొందర? బట్ సమ్హౌ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ శంకలబనీన్ బ్యాగీ ప్యాంట్స్ బాయ్ మన రసిక రాజా రవివర్మ హెల్ప్స్ మన కేక్ అక్కని ఎస్కేప్ అవడానికి ఆ చెట్టు దగ్గర నుంచి. అండ్ దెన్ దే స్టార్ట్ ఎస్కేపింగ్, అక్కడి నుంచి పరిగెడతారు అనమాట. మై ఫేవరెట్ క్యారెక్టర్ ఈ సినిమాలో, నాకు అతి ప్రియమైన క్యారెక్టర్ చనిపోతుంది, విచ్ ఇస్ ఆర్ వెరీ ఓన్ చెల్లెమ్మ. పోయినావే అప్పుడే, నీ గురించి నాకేమీ తెలీదు, బట్ నువ్వు బతికుంటే సినిమా బాగుంటది అనుకున్నాను. ఎందుకే అంత తొందరగా వదిలేసి పోయినావు? ఈ షాక్ నుంచి కోలుకునే లోపే మన బ్యాగీ ప్యాంట్స్ కూడా చచ్చిపోయాడు. అమ్మా పాపం, అప్పుడే వదిలేసి పోయినావారా, అది కూడా దరిద్రంగా చచ్చినావు. ఫైనలీ అసలు ఇంతకంటే నేను ఇంకా బాధ తీసుకోలేను నా మనసుకి అవ్వదు అనుకునే లోపే మళ్ళీ నేను సినిమా స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను సార్, ఆర్జీవి సార్ ఈయన కొడుకుని వేసేయండి వీళ్ళు. మళ్ళీ వీళ్ళెవర్రా అయ్యా? ప్లీజ్ ఆర్జీవి సార్ మీ కాల్ మొక్త, ప్లీజ్ ప్లీజ్ సీక్వెల్ ఉంది అని మాత్రం అనకండి, ప్లీజ్ మీ కాల్ మొక్త, ప్లీజ్. ఆల్రైట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చాలా తెలివైన క్వశ్చన్స్ అడిగే క్యూట్ యాంకర్స్ ని మాత్రమే ఫాలో అవ్వకుండా అసలు కాంటెంటే లేని మాలాంటి బోగ్గలను కూడా ఫాలో చేయొచ్చు మీరు ఇన్స్టాగ్రామ్ లో. కమెంట్ ఐ థింక్ పిన్ కమెంట్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ లింక్ ఉంటుంది, ప్లీజ్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ప్లీజ్. అండ్ ఆల్సో ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ 100 rupees ఆర్ 200 rupees ఆర్జీవి వరల్డ్ థియేటర్ కి ఇచ్చే బదులు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైతే ఫ్రీ అంటే డబ్బులు అడగట్లేదు మేము ప్రస్తుతానికి, బట్ ఇది ఫ్రీ, ఫ్యూచర్ లో అడగచ్చేమో, బట్ ఫ్రీ ఫ్రీ ఇది అంటే మేము ఆబ్వియస్లీ కేక్స్ ప్రొవైడ్ చేయలేము, బట్ ఆర్ మేబీ వీ క్యాన్. మొదటి నిమిషం ఎంత మంది చూసారు అని తెలిస్తే మీకు దానికన్నా టెస్ట్ మ్యాచ్ లో వన్ డేలు అయిపోయింది అంతే అయిపోయింది.